హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు ప్రసాదం పులిహోర, అంటే మనం టెంపుల్స్లలో తింటాం చూడండి ఆ రుచికరమైన పులిహోరను పక్కా కొలతలతోని ఎలా చేయాలో చూపెడతాను. దానికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇక్కడైతే నేను ఒక 500 grams రైస్ తీసుకుంటున్నాను. పులిహోర ప్రిపరేషన్ కంటే ముందుగా ఒక 20 to 30 minutes ఈ రైస్ని కడిగి పక్కన ఉంచుకోవాలండి. మనం ఇప్పుడు రైస్ని వాష్ చేసుకొని పెట్టుకుందాము, మిగతా ప్రాసెస్ చూపెడతాను. ఇలా రైస్ కడిగి ఒక 20 to 30 minutes అయిపోయిందండి. ఇప్పుడు మనం కుక్కర్లో పెట్టుకొని ఒక 3 whistles ఇద్దాము. 1 to 2 వేసుకోవాలండి రైస్కి వాటరు, ఏం కాదు. ఒక గ్లాసు మామూలుగా మెజర్ అయితే ఒక గ్లాస్ తీసుకున్నాం అనుకోండి రైసు, ఒక గ్లాస్ 2 glasses ఆఫ్ వాటర్ తీసుకోవాలి. కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని ఉడికించుకుందాము అన్నాన్ని, అంటుకోకుండా పుల్లలు పుల్లలుగా వస్తుంది. ఇప్పుడు మనం అక్కడ రైస్ అనేది పులిహోరకి 1/2 kg తీసుకున్నాము కదా, దానికి తగ్గట్టుగా చింతపండును 50 grams చింతపండు తీసుకోవాలి. ఇది పక్కా కొలతలండి. తర్వాత సాల్ట్ అనేది 25 grams తీసుకోవాలి, అంటే చింతపండులో సగం సాల్ట్ని తీసుకోవాలి. ఇంకా మనకి పైకి వెళ్ళి మళ్ళీ అంటే పైగా ఏమి ఉప్పు అనేది యాడ్ చేయడం అవసరం లేదు, అంటే ఇది కరెక్ట్గా అక్కడికక్కడ సరిపోతుంది. 1/2 kg రైస్కి 50 grams చింతపండు, 25 grams సాల్ట్. ఇప్పుడు మనం ఈ చింతపండును పులుసులాగా తీసుకుందాం. ఇవి మనం మామూలుగా ముందుగా అంటే అదే మామూలుగా ప్రసాదం పులిహోర ప్రిపరేషన్ కండి. ఇవి 5-6 పచ్చిమిరపకాయలు తీసుకుందాం. ముందు పులుసు పెట్టుకోవాలి కదా. ఈ పులుసు కోసం అనేది కొద్దిగా 5-6 టేస్ట్కు తగ్గట్టుగా, అంటే మనం పోపులో వేసుకుంటాం కదా, కాకపోతే ముందు పులుసులోకి 5-6 ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలానే వేసుకోవాలండి, బాగుంటాయి. తర్వాత 3-4 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఇవి కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కొద్దిగా ఇంగువ అండి. తర్వాత వచ్చి కొద్దిగా కరివేపాకు అండి పోపులోకి. తర్వాత వచ్చి ఇది ఆయిల్, సరిపోయేంత ఆయిల్ తీసుకున్నాను. ఇది పసుపు అండి. ఇలా మొత్తం తీసుకున్నాక మనం ఇప్పుడు చింతపండును నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా, దానిలోకి వెళ్ళి పులుసును సపరేట్ చేసుకొని చింతపండు పులుసు అనేది ఎలా చేయాలో చూపెడతాను. ముందు మనం పులుసు తయారు చేసుకుందాం. ఇలా చూసారా, 1/2 గంట వరకు ఇలా అనేది మెత్తగా అయిపోయింది. తొందరగా ఓడి రావడానికి ఇలా నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు మనం అంటే మనకు కావాల్సిన చింతపండు రసాన్ని లేదా గుజ్జును సపరేట్ చేసుకుందాం. నీట్గా గుజ్జులాగా తీసి పెట్టుకోవాలండి. ఇది మామూలుగా ఒకటి గుర్తు పెట్టుకోండి నేను చెప్పినప్పుడే, ఒకవేళ కనుక మీకు ఇది గుర్తు లేకపోతే మన కేఎస్ కిచెన్ ఛానల్ని ఓపెన్ చేసైనా చూసుకొని చేసుకోండి. 1 kg రైస్కి 100 grams చింతపండుకి 50 grams సాల్ట్ తీసుకుంటే ఇంకా మళ్ళీ పైకి వెళ్ళి 1 spoon ఉప్పు, 2 spoons ఉప్పు అలా అస్సలు పట్టదండి, ఏం అవసరం లేదు, పక్కా అండి అది. ఇంకా ఒక కడాయి వేసుకొని మనము మామూలుగా ఈ ప్రసాదం పులిహోరలకి అంటే ఏం వేస్తారో అంటే సీక్రెట్, మనం మామూలుగా పులిహోర అయితేనేమో మనం మామూలుగా చేసుకుంటామండి, ప్రసాదం పులిహోరలా కొద్దిగా ఒక మసాలా పౌడర్ లాంటిది తయారు చేసి కలుపుకోవాలి. అవేంటియో చూపెడతాను దినుసులు. ఇప్పుడు చూసారా, ఇది కొద్దిగా మినపప్పు తీసుకున్నాను, 5-6 మిరియాలు తీసుకున్నాను, కొద్దిగా జీలకర్ర తీసుకున్నాను. తర్వాత ఇవి మెంతులండి. తర్వాత ఇవి ధనియాలు కొద్ది కొద్దిగా అన్నీ, అంటే ఇప్పుడు నేను 1/2 kg తీసుకుంటున్నాను కాబట్టి దానికి సరిపడే తీసుకుంటున్నాను ఈ ధనియాలు. తర్వాత వచ్చి ఇవి ఆవాలండి. ఇవన్నిటినీ లైట్గా అంటే షాలో ఫ్రై చేసుకొని పొడి కొట్టుకోవాలి మసాలా పౌడర్ కోసం అన్నట్టు. ఇది లాస్ట్కు మనం పులిహోర చేసుకున్నాక ఇది వేసి కలుపుకుంటేనే సేమ్ ప్రసాదం పులిహోర ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు వీటన్నిటిని ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం. ఇలా కడాయి పెట్టుకొని మనం ముందుగా తీసుకున్నవన్నీ వేసుకొని వేయించుకుందాం ఒక్కొక్కటిగా. ఇలా అన్నిటిని వేసుకొని మీడియం ఫ్లేమ్ మీదనే మాడకుండా వేయించుకోవాలి. దీంతోనే సేమ్ మనకు టెంపుల్లో పులిహోర ఏ టేస్ట్ ఉంటుందో అలా వస్తుందండి. ఇదే సీక్రెట్ పౌడర్ అన్నట్టు. ఇలా కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పొడి కొట్టుకుందాం. ఇలా మిక్సింగ్ జార్లో మెత్తటి పొడిలాగా గరం మసాలా లాగా పట్టుకోవాలండి. ఈ పొడితోనే పులిహోర అనేది బాగా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం ఫర్దర్ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు మనం ప్రసాదం పులిహోరకి పులుసును ప్రిపేర్ చేసుకుందాం. నూనె అనేది వేస్తున్నానండి. ఇప్పుడు కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర యాడ్ చేస్తున్నాను. ఇలా కొద్దిగా ఇది వేగిపోయాక మనం దీనిలోకి ఎండుమిర్చిని యాడ్ చేద్దామండి. ముందుగా నేను ఇలా అంటే ఇంగువ అనేది పౌడర్ రూపంలో అయినా వేసుకోవచ్చు, ఇలా అయినా వేసుకోవచ్చు అండి, ఏం కాదు కరుగుతుంది. ఇప్పుడు ఇంగువ వేసుకుంటున్నాను. తర్వాత దీనిలోకి ఎండుమిర్చిని యాడ్ చేస్తున్నాను. తర్వాత పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుందాం.
చివరగా పసుపును యాడ్ చేస్తున్నానండి. మనం ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న ఈ గుజ్జును దీనిలోకి యాడ్ చేద్దాం. ఈ ప్రసాదం పులిహోరలకి ఈ పులుసు అనేది బాగా, అంటే మనం మామూలుగా పులుసు పెట్టుకుంటే 1 ఇయర్ వరకు నిల్వ ఉంచుకునే పులుసులాగా కాకుండా సెమీ సాలిడ్గానే ఫ్రై చే, అంటే ఉడికించుకోవాలంటే బాగా ఉడికించుకోకూడదు. చివరగా దీనిలోకి కరివేపాకు అనేది వేద్దామండి. ఇలా దీని మీద ఒక మూత వేసుకొని ఒక 5 to 10 బాగా దగ్గరకు రాకముందే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పులిహోర అనేది కలుపుకోవాలండి. ప్రసాదం పులిహోర అలా అయితేనే బాగుంటుంది టేస్ట్. ఒక 5 మినిట్స్ అయ్యాక దించేసుకుందాం స్టవ్ అనేది. మూత మాత్రం కంపల్సరీ పెట్టుకోవాలండి, లేకపోతే మాత్రం మొత్తం పైనకి చిట్లుతుంది స్టవ్ అంతా, అంటే కొంచెం రస్ట్లాగా ఫామ్ అవుతుంది. సో మూత వేసే ఉంచుకోవాలి, మధ్య మధ్యలో కలపెట్టుకోవాలి. ఒక్కసారి మూత తీసి చూద్దామండి. ఆయిల్ అనేది ఇట్లా ఫామ్ అవుతుంది పైనకి తేలుతున్నట్టుగా. మనం ఇంకొక 2 మినిట్స్ అలా ఉంచి దించేసుకుంటే సరిపోతుందండి. దీనిలోకి కొద్దిగా ఇలా మనం బెల్లాన్ని వేసుకోవాలండి. కొద్దిగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొద్దిగా పొడి చేసుకున్నట్టుగా దీనిలో వేసుకోవాలి. ఈ ప్రసాదం పులిహోరలోకి ఈ బెల్లం అనేది వేస్తే చాలా బాగుంటుందండి. వేసి కలబెడదాం, కరుగుతుంది ఏం కాదు, దాదాపు ఉడికిపోయి ఉంటుందండి. దించేసుకుందాం. చూసారా నీట్గా వచ్చింది. కాకపోతే నేను ఇక్కడ కొత్త చింతపండు తీసుకున్నానండి, సో తెల్లగా కనిపిస్తుంది. పాత చింతపండు అయితే నల్లగా ఉంటుంది. మనం మామూలుగా ఈ పులుసు అనేది దగ్గర పెట్టదండి, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇంకా చూసారుగా రైస్ ఇలా ముందుగా ఉడికించుకొని పెట్టుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న పులుసుని ఇందులోకి యాడ్ చేసుకొని అలానే పోపు కూడా చేసుకో, అన్నాన్ని ముందు చల్లారనిద్దాం. ఇంతలో మనం పోపు చేసుకుందాం అండి. పోపులోకి కొద్దిగా జీలకర్ర, 1-3 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, తర్వాత వచ్చి పల్లీలు కూడా 2-3 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు, పచ్చిమిర్చి అనేది మనం తీసుకునే సరిపోదండి పోపులోకి, ఇంకొన్ని తీసుకుంటున్నాను. 7-8 పచ్చిమిరపకాయలు ఇలా లేతవి ఇలానే కట్ చేసి పెట్టుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. ఇంకా కొద్దిగా కరివేపాకు అండి. ఇది మసాలా పౌడర్ మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా, ధనియాలు మిరియాలు తర్వాత జీలకర్ర ఆవాలు గిన వేసుకొని పొడి చేసుకొని పెట్టుకున్నాం కదా, అదే అండి. ఇది లాస్ట్లో వేసుకోవాలి. ఇవన్నీ మిగతాయన్నీ పోపులోకి చేసుకుందాము. ఇప్పుడు పోపు ప్రిపరేషన్ చూపెడతాను. ఇలా కడాయి తీసుకొని దాదాపు ఆయిల్ కూడా మోస్ట్లీ 50 ml అలా పడుతుందండి. 1/2 కిలో తీసుకున్నాం కదా రైస్, 1/2 kg రైస్ కాబట్టి ఆయిల్ కూడా, అంటే కొలత కోసం చెప్తున్నాను, లేకపోతే మాత్రం 3-4 టేబుల్ స్పూన్స్ అలా యాడ్ చేశాను. మనం పులుసులోకి కూడా కొద్దిగా తీసుకున్నాం కదా, సరిపోతుంది. ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా అన్ని వేసుకొని పోపు ప్రిపేర్ చేసుకుందాం. ఆయిల్ అనేది హీట్ ఎక్కిందండి, ఆవాలు వేస్తున్నాను, మినప్పప్పు వేస్తున్నాను, శనగపప్పు వేస్తున్నాను, పల్లీలు వేస్తున్నానండి. పల్లీల ప్లేస్లో పచ్చి శనగలు ఉంటాయి కదా, శనగలు శనగపప్పుకు వాడే శనగలు కూడా వేసుకోవచ్చండి, బాగుంటుంది. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను, చివరగా జీలకర్ర వేస్తున్నానండి, కరివేపాకు వేసుకున్నానండి. పసుపు అనేది ఎప్పుడు కూడా చివరిగా వేసుకోవాలండి, ఎందుకంటే మనకు ఇవన్నీ వేగిపోయాయా లేదా కన్ఫ్యూజన్ ఉంటుంది. సో లాస్ట్కు పసుపు వేసుకోవాలి. ఒక చిన్న టిప్ అండి, పచ్చిమిర్చి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది, ఇలా కొద్దిగానే వేసుకోవాలి ఉప్పు. అంటే మనం వేసుకున్న పచ్చిమిరపకాయలు బేస్ చేసుకొని వేసుకోవాలి. నేను కొన్ని తీసుకున్నా కాబట్టి దానికి తగ్గట్టుగా కొద్దిగానే వేసుకున్నాను ఉప్పు. అలా వేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటాయండి పచ్చిమిరపకాయలు అనేటివి. పోపు ప్రిపేర్ అయిపోయింది కదా, మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పోపును అన్నంలోకి వేసుకుందామండి. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పులుసును కూడా యాడ్ చేస్తున్నాను. ఈ పులుసును ఇలా పోపు మీద వేసుకుంటే ఏమవుతుందంటే కొద్దిగా పచ్చిమిరపకాయలకు కూడా పులుపుదనం వస్తుందండి, బాగుంటుంది. సరిగా ఎంతో రుచికరమైన ప్రసాదం పులిహోర అనేది ప్రిపేర్ అయిపోయింది. మనం లాస్ట్ మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ను వేసి కలపెట్టుకుంటే సరిపోతుందండి. రుచికి సరిపడేంత తీసుకుంటే సరిపోతుందండి. ఇందులో వేసి కలపెట్టుకుంటే సరిపోతుంది. కొద్దిగా వేడి మీద ఉన్నప్పుడే వేసుకోవాలండి, ఎందుకంటే కొద్దిగా రైస్కు పట్టి టేస్ట్ బాగుంటుంది. ఓకే అండి, చూసారుగా ఎంతో రుచికరమైన ప్రసాదం పులిహోర, ఆహా ఏమి రుచి అనే టైప్లో తయారైపోయింది. నేను మామూలుగా కిచెన్లో చూపెడితే కొద్దిగా వెలుతురు అనేది తక్కువపడి నల్లగా వస్తుందండి, సో నేను ఇలా వెలుతురులోకి తెచ్చి చూపెడుతున్నాను మీకు. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా ఎంతో రుచికరమైన ప్రసాదం పులిహోర మనం ఇంట్లో కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు, చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ఏంటంటే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.